వైసీపీలో దేవినేని నెహ్రూ చేరిక ఖాయమనట్లేనా? నెహ్రూ చేరికతో ఎలాంటి అసంతృప్తి తలెత్తకుండా కృష్ణా జిల్లా నేతలతో జగన్ మంత్రాలు జరుపుతున్నారా? ఎంతగా నచ్చ చెప్పినా దేవినేని రాకను వంగవీటి వర్గం జీర్ణించుకుంటుందా? సామాజిక సమీకరణాలతో వైసీపీలో ఏం జరగబోతోంది? పార్టీ బలోపేతానికి ఏ ఛాన్స్ ని వదులుకోకూడదనుకుంటున్నారు వైసీపీ అధినేత జగన్. అందుకే సామాజిక వర్గ సమీకరణాల విషయంలో వ్యూహాత్మకంగా అడుగేస్తున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దేవినేని నెహ్రూ వైసీపీలో చేరతారనే ప్రచారం ఇంటా బయట జోరుగా సాగుతోంది. దేవినేనిని పార్టీలో చేర్చుకునేందుకు జగన్ ఆసక్తి చూపుతున్నారు. కానీ దేవినేని రాకతో కృష్ణా జిల్లా వైసీపీలో ముసలం పొడుతుందనే ఆందోళన మాత్రం పార్టీ నేతల్లో కనిపిస్తోంది. అందుకే అందరికీ నచ్చజెప్పి ఒప్పించి దేవినేనిని ఆహ్వానించే ఆలోచనతో పార్టీ అగ్రనాయకత్వం ఉందంటున్నారు. వైసీపీ అధినేత ఆచితూచి అడిగేస్తున్నా దేవినేని పార్టీలోకి వచ్చే అవకాశం ఉందనే మాటనే వంగవీటి వర్గం జీర్ణించుకోలేకపోతోందట. కాపు సామాజిక వర్గంతో పాటు కృష్ణా జిల్లా వైసీపీ నేతల్లో ఈ పరిణామం చీలికకు దారితీయటం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. దేవినేని నెహ్రూ రాకను వైసీపీ యూత్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వంగవీటి రాధతో పాటు మరికొందరు నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ బెజవాడ రాజకీయాల్లో తలపండిన దేవినేని నెహ్రూ వస్తే పార్టీకి మేలు జరుగుతుందన్న ఆలోచనతో జగన్ ఆయనకు మార్గం సుగమం చేసే ప్రయత్నాల్లో ఉన్నారని పార్టీ శ్రేణులు చెవులు కోరుకుంటున్నాయి. దేవినేనిని వైసీపీలోకి ఆహ్వానించడంతో పాటు ఆయన కుమారుడు అవినాష్ కి వచ్చే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ టికెట్ ఇచ్చేలా జగన్ ఇప్పటికే సానుకూల సంకేతాలిచ్చారనే ప్రచారం జరుగుతోంది. అటు కాపు సామాజిక వర్గం కూడా దేవినేని రాకను అడ్డుకునేందుకు తమ వంతుగా సీరియస్ ప్రయత్నాలు చేస్తోంది. నెహ్రూ పార్టీలోకి వస్తే తాము వైసీపీని వీడతామనే హెచ్చరికల్ని వారు అధినాయకత్వానికి పంపుతున్నారు. వైసీపీలో కమ్మ సామాజిక వర్గం నేతలు పెద్దగా లేకపోవడంతో దేవినేని నెహ్రూను పార్టీలోకి తీసుకురావాలనేది జగన్ ఆలోచన. ఒకవైపు అధికార పార్టీ వ్యూహాత్మకంగా రెడ్డి సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకుంటోందని ఆందోళన చెందుతున్న జగన్ కమ్మ సామాజిక వర్గ నేతల్ని పార్టీలోకి ఆహ్వానించి ఆ వర్గానికి దగ్గరయ్యే ఆలోచనతో ఉన్నారంటున్నారు. దేవినేనినే వైసీపీలోకి రావాలనుకుంటున్నారా, ఆయన వస్తే బాగుంటుందని జగన్ కోరుకుంటున్నారా అంటే ఫ్యాన్ పార్టీ వైపు నుంచే ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పుకుంటున్నారు. నెహ్రూ పార్టీలోకి వస్తున్నారా అని జగన్ని ఈ మధ్య మీడియా సమావేశంలో ప్రశ్నిస్తే చేర్చుకుంటే మీకొచ్చే నష్టం ఏమిటని ఎదురు ప్రశ్నించారు. దీంతోనే దేవినేని నెహ్రూ వైసీపీ తీర్థం తీసుకోవడం ఖాయమనే సంకేతాలు అధినేత ఇచ్చినట్టయిందని భావిస్తున్నారు. నెహ్రూ పార్టీలోకి వస్తే వంగవీటి రాధతో పాటు మరికొందరు నేతలు తమ దారి తాము చూసుకునేందుకు సిద్దమవుతున్నారని సమాచారం. అయినా దానికి సిద్దపడే నెహ్రూకి వైసీపీ అధినేత రూట్ క్లియర్ చేస్తున్నారనే కామెంట్స్ పార్టీలో వినిపిస్తున్నాయి. ఓవైపు కాపుల బీసీ రిజర్వేషన్ పై పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంటే ఆ సామాజిక వర్గానికి చేరువ కావాల్సిన జగన్ వారు దూరమయ్యేలా ఏ నిర్ణయం తీసుకున్నా అది పార్టీకే నష్టమవుతుందనే ఆందోళన కొందరు నేతల్లో ఉంది. మరి నెహ్రూ ఎప్పుడొస్తారో, అదే జరిగితే పార్టీలో ఎలాంటి పరిణామాలుంటాయో చూడాల్సిందే అంటున్నారు.